మీరు రాకపోతే ఏం పెట్టలేము. సో నెక్స్ట్ కెలోట్రోపిస్ గురించి మీకు ఎకనమిక్ ఇంపార్టెన్స్ చెప్తాను. సో కెలోట్రోపిస్ ప్రోసెరా ఇందాక మీరు చూసింది తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడులో ఫ్లవర్స్ తెల్లగా ఉంటాయి. కెలోట్రోపిస్ జైగాన్షియా మీకు ఇప్పటి వరకు చెప్పింది. సో ఇది కెలోట్రోపిస్ ప్రోసెరా యొక్క ఫ్లవర్ అన్నమాట. సో సీరియా దిస్ ఇస్ ది గైనీషియం గైనోస్టీజియం. గైనోస్టీజియం అంటే ఇది చూడండి ఎలా కనిపిస్తుంది కలర్. సో ఇక్కడ గైనోస్టీజియం ఈ కానర్స్ లో బ్లాక్ కలర్ లో చిన్ని చుక్కలా కనిపిస్తుంది అని చెప్పాం కదా. ఇది దీని పట్టుకుని లాగితేనే ఈ ట్రాన్స్లేటర్ వస్తుంది అనమాట బయటికి. సో దీన్ని కార్పస్కిలం, దీన్ని రెటినాక్యులం అంటాము, దీన్ని పోలీనియం అని అంటాము. దీంట్లో ఫాలికిల్ ఫ్రూట్ ఉంటుంది. ఆ ఫ్రూట్ లోంచి సీడ్ బయటకు వస్తే అది కోమోజ్. కోమోజ్ అంటే దాని చుట్టూ సీడ్ కి ఒక చిన్న చిన్న కేశాలు వంటి నిర్మాణాలు ఉంటాయి. గాలికి ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అంటే ఇది గాలి ద్వారా వ్యాపనం చెందుతాయి. నెక్స్ట్ సో నెక్స్ట్ ఫ్లవర్ రాసుకోండి ఆస్క్లిపియా కురసావిక. దీన్ని జిల్లేడు మందారం అంటారు. నెక్స్ట్ డయాగ్రాము ఆస్క్లిపియా కురసావిక. ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్స్. ఆర్నమెంటల్ ప్లాంట్ అంటే అందం కోసం పెంచే మొక్కలు అనమాట. ఇవి అందం కోసము. చూడండి ఫ్లవర్ ఎంత కలర్ఫుల్గా ఉందో. సో అందుకని ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్ కింద యూజ్ అవుతుంది. ఆస్క్లిపియా కురసావిక జిల్లేడు మందారం. నెక్స్ట్ సో అదే డయాగ్రాము క్లోజ్లో ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ ఆస్క్లిపియా ట్యూబరోసా. ఆస్క్లిపియా ట్యూబరోసా బటర్ఫ్లై వీడ్. చూడండి చిన్న చిన్న బటర్ఫ్లైస్ వచ్చి వాలినట్టుగా ఉంది ఆ పువ్వు కదా. ఏవో బటర్ఫ్లైస్ వచ్చి దాని మీదే ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా లాంగ్ లుక్లో. సో అందుకని దీన్ని బటర్ఫ్లై వీడ్ అని అంటారు. కలుపు మొక్క అనమాట. వీడ్ అంటే కలుపు మొక్క. సో ఇవి కూడా అందం కోసం ఆర్నమెంటల్ ప్లాంట్ కింద యూజ్ చేస్తారు. ఆస్క్లిపియా ట్యూబరోసా. తెలుగు మీడియం వాళ్ళు ఆస్క్లిపియా ట్యూబరోసా అని తెలుగులో రాసేసుకొని బ్రాకెట్లో బటర్ఫ్లై వీడ్ అని రాసేసుకోండి. నెక్స్ట్ ఆక్సిపెటాలం క్యారులెమ్మా. ఆక్సిపెటాలం క్యారులెమ్మా బ్లూ మిల్క్ వీడ్. చూడండి బ్లూ కలర్ ఫ్లవర్స్ లో ఉన్నాయి కదా, అందుకని దీన్ని బ్లూ మిల్క్ వీడ్ అని అంటారు. ఇంచుమించు చూడటానికి మనకి జిల్లేడు మొక్కలానే ఉంటుంది. ఇది కూడా ఫ్లవర్స్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటాయి అంతే. ఆక్సిపెటాలం క్యారులెమ్మా ఇవన్నీ కూడా డెకరేటివ్ ప్లాంట్స్. అందంగా ఉన్నాయి అని పెంచుకోవడమే. నెక్స్ట్ హోయా కార్నోజా. దీన్ని వ్యాక్స్ ప్లాంట్ అంటారు. దీని నుంచి వ్యాక్స్ వస్తుంది అనమాట. సో ఈ ఫ్లవర్ వచ్చేసి ఒక బాల్ లాగా కనిపిస్తూ ఉంటుంది చూడటానికి లాంగ్ లుక్ లో. హోయా కార్నోజా వ్యాక్స్ ప్లాంట్. హోయా కార్నోజా. నెక్స్ట్ స్టెపిలియా జైగాన్షియా. ఇది క్యారియాన్ ఫ్లవర్ అని అంటారు. రెడ్ కలర్ ఫ్లవర్ అనమాట. వార్నిష్ లో రెడ్ వార్నిష్ ఉంటుంది కదా, అలా దీని యొక్క రంగు తీస్తారు డైని. స్టెపిలియా జైగాన్షియా క్యారియాన్ ఫ్లవర్. ఇది కూడా ఇంట్లో ఆర్నమెంటల్ ప్లాంట్ కదా, కార్నర్స్ లో పెంచుకుంటూ ఉంటారు డెకరేటివ్. నెక్స్ట్ హెలియోట్రోపిస్ గ్రాండిఫ్లోరా రబ్బర్ వైన్. దీన్ని క్రిప్టోస్టీజియా అంటాము. నేను చెప్పాను మీకు పెరిప్లకోయిడియా సైనెక్వాయిడియా అని రెండు ఉప కుటుంబాలు ఉంటాయి. వాటి యొక్క డిఫరెన్సెస్. దీన్ని రబ్బర్ తీగ అంటారు. ఈ మొక్కనేమంటారు రబ్బర్ తీగ. దీని నుంచి మనకి రబ్బర్ తయారు చేస్తారు. ఈ మొక్క నుంచి వచ్చే లేటెక్స్ ని తీసి ఆ లేటెక్స్ ని రబ్బర్ కింద తయారు చేస్తారనమాట. దీన్ని సాధారణ పేరు. సాధారణ పేరు అంటే ఇంగ్లీష్ లో వెర్నాక్యులర్ నేమ్ అంటారు. ఏమంటారు వెర్నాక్యులర్ నేమ్. వెర్నాక్యులర్ నేమ్ వచ్చేసి రబ్బరు తీగ. సో దీని యొక్క రబ్బర్ ని తయారు చేస్తారు. లేటెక్స్ స్రవిస్తూ ఉంటుంది కాండ భాగాల నుంచి. అది ఎండబెట్టి రబ్బర్ కింద తయారు చేస్తారంట. మనం వాడే రబ్బర్ అదే. ఒరిజినల్ గా ఇంకొక రబ్బర్ ఉంది, ఆ మొక్క పేరేంటో తెలుసా? చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న మొక్క వేరే ఉంది. తుమ్మ చెట్టు కాదు, హేవియా బ్రెజిలెన్సిస్. దాని పేరేంటి? హేవియా బ్రెజిలెన్సిస్. అది ఒరిజినల్ రబ్బర్ చెట్టు, అది కూడా రాసుకోండి. హేవియా బ్రెజిలెన్సిస్ రబ్బర్ చెట్టు, ఇది రబ్బర్ తీగ. నెక్స్ట్ క్రిప్టోస్టీజియా మెడగాస్కరెన్సిస్. ఇది ఎక్కువగా పెద్ద చెట్టు కింద అవుతుంది, వైలెట్ కలర్డ్ ఫ్లవర్స్ వస్తాయి. ఈ వైలెట్ కలర్డ్ ఫ్లవర్స్ కోసమే దీన్ని అందం కోసం పెంచుకుంటూ ఉంటారు. క్రిప్టోస్టీజియా మెడగాస్కరెన్సిస్. క్రిప్టోస్టీజియా మెడగాస్కరెన్సిస్. నెక్స్ట్ టైలోఫరా ఇండికా. దీన్ని కుక్క పాల తీగ అని అంటారు. దీన్ని మేక మేయని ఆకు అని కూడా అంటారు. ఏమంటారు? మేక మేయని ఆకు. మేక అసలు ముట్టుకోదనమాట దీన్ని తినడానికి, అందుకని మేక మేయని ఆకు అని అంటారు. కుక్క పాల తీగ దీని పేరు. వెరీ ఇంపార్టెంట్ ఇన్ హోమియోపతిక్ మెడిసిన్. ఇది ఎక్కువగా మనకి ఆస్మా, దగ్గు అవే వస్తాయి కదా, ఆ ఆస్మాను తగ్గించడానికి చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ అనమాట. ఇది మెడిసిన్ కింద యూజ్ చేస్తారు. దీని పేరు కుక్క పాల తీగ అని అంటారు, టైలోఫోరా ఇండికా. నెక్స్ట్ సార్కోస్టెమ్మా ఎసిడమ్. దీన్ని పొల్లగి తీగ అని అంటారు. సో ఇది ఏంటంటే ఏదైనా పాము కరిచింది అనుకోండి, ఆ పాము కాటు నుంచి అది తీసేసి దానికి పేస్ట్ లాగా పోస్తారనమాట. అప్పుడు అది డీ పాయిజన్ లాగా పనిచేస్తుంది, వెంటనే మంట తగ్గిపోతుంది అనమాట. దాని యొక్క మంట తగ్గిపోతుంది. సార్కోస్టెమ్మా. దీన్ని కాడజముడు అంటారు. దీన్ని కాడజముడు అని కూడా అంటారు. చూడండి కాడలా ఉంది కదా, అందుకని సార్కోస్టెమ్మా. నెక్స్ట్ హెమిడెస్మస్ ఇండికస్. చాలా ఫేమస్, మీ అందరికీ తెలుసు. సమ్మర్ వచ్చేస్తే అందరూ సుగంధి సోడా తాగుతాం, సుగంధి సోడా తాగుతాం అని వెళ్ళిపోతారు కదా. సుగంధి సోడా తాగేవారు కదా ఎప్పుడైనా? ఎందుకు తాగుతారు? బాడీ కూల్గా అయిపోతుంది అని తాగుతారు, చలవ చేస్తుందని. దీని పేరు సుగంధి పాల. చెట్టు పేరేంటి? సుగంధి పాల. ఇది బాడీ కూల్ చేయడమే కాకుండా బ్లడ్ ప్యూరిఫైయర్ కింద యూజ్ అవుతుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట. సో అందుకని వీటి వేల యొక్క పౌడర్ని తీసి అది మనకి సోడాలో కలిపి సబ్జా గింజలు అవి వేసి సుగంధి సోడా అని ఇస్తారు. అది సమ్మర్లో తాగితే బాడీ కూల్ అవుతుంది. అవి తెచ్చి పెట్టుకుంటారు కూడా ఇంట్లో చాలామంది, బాడీ కూలింగ్ అనమాట. నెక్స్ట్ డెక్లాపియస్ హ్యామిల్టోనే. దీన్ని పెద్ద సుగంధి పాల అంటారు. ఇది కూడా హోమియోపతి మందే. పెద్ద సుగంధి పాల. ఏదైనా స్కిన్ డిజార్డర్స్ వచ్చాయనుకోండి, చర్మ వ్యాధులు, వాటిని తగ్గించడానికి యూజ్ అవుతుంది. సో ఇది కూడా బాడీ కూలింగ్, బాడీ ప్యూరిఫైయర్ ఫర్ యూరినరీ అండ్ స్కిన్ డిజార్డర్స్. పెద్ద సుగంధి పాల. దీని యొక్క అనుకోండి వేరు, అది తీసి దాన్ని పొడి చేసి వాటిని వాడతారనమాట. చాలా ఇంపార్టెంట్ ప్లాంట్. ప్రస్తుతంలో రేర్ ఎండేంజర్డ్ ప్లాంట్ అయిపోయింది, అంతరించిపోతున్న దశలో ఉంది. ఎవరికి కనిపించట్లేదు ఈ మొక్క. ఎప్పుడైనా ఎవరైనా కనిపిస్తే మీరు ఈ మొక్కలన్నీ ప్రెస్ చేయాలి. ప్రాక్టికల్లో మీకు హెర్బేరియం ఉంది కదా, హెర్బేరియంలో మీకు ఈ మొక్కలన్నీ ఎందుకు చూపిస్తున్నాను, ఎక్కడైనా కనిపిస్తే కట్ చేసి ప్రెస్ చేసి ఉంచండి. మీరు మార్చ్ వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా నాకు హెర్బేరియంలో ఫిట్ చేసి చూపించేద్దరు కానీ ప్రాక్టికల్కి ఉంది. దీనికి మార్క్స్ ఉన్నాయి మీకు. దీన్ని ఏమంటారు? పెద్ద సుగంధి పాల డెక్టియాప్స్ అంటారు దీన్ని. ఇవి రెండు కాయలు కలిపి ఉంటాయి, ఇదే గుర్తుపట్టుకోండి. కాయలు బట్టి గుర్తుపట్టచ్చు. ఎక్కువగా మనకి మారేడుమిల్లి, అడ్డతీగల ఆ ఏరియా నుంచి వచ్చే పిల్లలకి అక్కడ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి సీడ్స్ని. ఇట్లా ఏదైనా కనిపిస్తే మాత్రం కట్ చేసి పట్టుకురండి. నెక్స్ట్ సైనాంథమ్ ఆర్నోటికమ్. ఇన్సెక్టిసైడల్ అంటే చెప్పాను మీకు ఆల్రెడీ. ఏంటి ఇన్సెక్టిసైడల్ అంటే? కీటకహార మొక్క. కీటకాలు చంపడానికి యూజ్ చేస్తారనమాట ఇన్సెక్టిసైడ్ అంటే. సో దీన్ని ఇన్సెక్టిసైడ్ కింద యూజ్ చేస్తారు. చిన్న చిన్న రేగుపళ్ళ ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయి, ఫ్లవర్. అదేమో ఫ్రూట్స్ అన్నమాట. నెక్స్ట్ జిమ్నిమా డిలీషియస్, ఇది చాలా ఫేమస్, షుగర్ తగ్గించడానికి యూజ్ అవుతుంది, బాగా చేదుగా ఉంటుంది. కాండం అన్ని ఏది పట్టుకున్నా దీన్ని పొడపత్రి అంటారు. ఈ మొక్కనేమంటారు? పొడపత్రి. ఇది యాంటీ డయాబెటిక్. యాంటీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ ని తగ్గించడానికి యూజ్ అయ్యేది అని. యాంటీ అంటే దాన్ని తగ్గించడానికి, మధుమేహ వ్యాధి నివారణలో యూజ్ అవుతుంది. ఈ మొక్కనేమంటారు? పొడపత్రి. జిమ్నిమా సిల్వెస్ట్రిస్ సిరప్ అమ్ముతారు, అవి బాగా చేదుగా ఉంటుంది, అందుకని తేనెలో కలుపుకుని తాగుతూ ఉంటారు. ఈ పౌడర్ కూడా అమ్ముతారు, అది షుగర్ పేషెంట్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తేనెలో కలుపుకుని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ జిమ్నిమా సిల్వెస్ట్రిస్ సిరప్. నెక్స్ట్ క్రిప్టోస్టీలియా, ఆల్రెడీ చూసారు రబ్బర్ తీగ. నెక్స్ట్ ఇది కూడా చూసేసారు, జిల్లేడు మందారం. దీని యొక్క ఫైబర్ని యూజ్ చేస్తారు, నార చేస్తారు అనమాట. నార మొక్కలు ఏమేంటంటే యాస్లియాప్స్ ఒకటి, హెలియోట్రోపిస్ ఒకటి, వీటి కాండాన్ని ఎండబెట్టేసి దాన్ని నార తీసి బుట్టలు అవి అల్లుతారు అనమాట, చేపలు ఇవన్నీ తయారు చేస్తారు. నెక్స్ట్ సేమ్ అవే, ఇది లెప్టెడీనియా, పాలతీగ అంటారు. ఇది రాయండి, ఇది రాసుకోలేదు. లెప్టెడీనియా రెటిక్యులేటా పాలతీగ, లెప్టెడీనియా రెటిక్యులేటా. ఇది రెగ్యులర్గా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది, ఇది కూడా ప్రెస్ చేయండి, లెప్టెడీనియా రెటిక్యులేటా. నెక్స్ట్ సేమ్, ఇది గొప్ప పాలతీగ, ఇదేమో జిల్లేడు. నెక్స్ట్ సో ఇట్లన్నింటినీ కూడా, ఇదిగోండి ఇది కాడజమ్ముడు, క్యారల్నిమ్మ అనుకున్నాం కదా, ఇది కాడజమ్ముడు. నెక్స్ట్ ఇది తెల్ల జిల్లేడు, అది ఎర్ర జిల్లేడు, రెడ్ కలర్ వైట్ కలర్ డిఫరెన్స్. ఇది జైగాన్షియా, అది ప్రోసెరా. నెక్స్ట్ క్రిప్టోస్టీలియా, సేమ్ అవే వస్తున్నాయి. అయిపోయిందా? నెక్స్ట్ ఇది కూడా అదే డైల్, దీన్ని గుండేటి కొమ్ములు అంటారు. దీన్ని ఏమంటారు? గుండేటి కొమ్ములు, క్యారలుమ్మ. నెక్స్ట్ ఇది కూడా చూసేసాం, సార్కోస్టెమా. నెక్స్ట్ ఇది చూసాం, ఒక్క పాలతీగ. ఇది చూడలేదు, వెర్గ్యులేరియా డీమియా దీని పేరు, దుష్టపు తీగ. నువ్వు ముందుకు నొక్కవా, వెనక్కి నొక్కవా? వెనక్కి నొక్కవా. వెర్గ్యులేరియా డీమియా, దీన్ని డీమియా ఎక్సెల్సా అని కూడా అంటారు, దుష్టపు తీగ అంటారు. ఇది వైల్డ్ ప్లాంట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.